అనంతపురం జిల్లా నాయకులతో మదనపల్లిలో మీటింగ్ నిర్వహిస్తే తాను ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఏం పరిస్థితి అని పట్టించుకోకోకుండా ఎందుకు ఓడిపోయానని చెప్పి విశ్లేషించుకోకోకుండా ఉదాహరణకు చెప్పాలంటే గ్రామాల్లో సర్పంచ్ నిలబడి ఓడిపోతే 2 సంవత్సరాలు ఊర్లో తిరగాలంటే మగం చాటేస్తారు ఎవరైనా. అట్లాంటిది సిగ్గు లేకోకుండా నేనేందో ప్రశ్నించేందుకే వస్తున్నా, నా పార్టీ ప్రశ్నించే పార్టీ, నేను ఖచ్చితంగా రాబోయే కాలంలో నేనే సీఎం అని ఒకటి కాదు 2 చోట్ల నువ్వు పోటీ చేస్తే సిగ్గు లేకోకుండా ప్రజలు నిన్ను తరిమి కొట్టడం జరిగింది భీమవరంలో, గాజువాకలో. కానీ ఈరోజు నీకున్నటువంటి బిరుదును ఈరోజు మళ్ళా వినియోగించుకొని ప్యాకేజీ తీసుకొని తెలుగుదేశం వాళ్ళు ప్రజల్లోకి రాలేక నిన్ను ఒక వాళ్ళ విశ్వాస కుక్కగా ఉన్న నిన్ను పంపిస్తే నీ కార్యకర్తలతో అనుచిత వ్యాఖ్యలు చేపిస్తావు. ప్రకాష్ రెడ్డి తలే కాదు ఏ రెడ్డి తలైనా నరుకుతామని నీ కార్యకర్తతో మాట్లాడిస్తావు, దాన్ని సమర్థిస్తావు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రా అనంతపురం సెంటర్ సత్తగిరిలో రావల్లా, ఎక్కడికి అమ్మన్నా వస్తావు. ప్రకాష్ రెడ్డి అవసరంలే, ప్రకాష్ రెడ్డి ఆర్మీ ఉంది, ప్రకాష్ రెడ్డి సైనికులం ఉన్నాం, ప్రకాష్ రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు రాప్తా నియోజకవర్గంలోనూ జిల్లా వ్యాప్తంగా. ప్రకాష్ రెడ్డి అనుకుంటే ఈ పాటికి వేరేలా ఉండేది, కానీ ప్రకాష్ రెడ్డి నీ మాదిరి ఇంటర్ ఫెయిల్ అవ్వలే, ఒక బీటెక్ స్టూడెంట్, ఒక ఇంజనీరు. ఆయన చాలా మీటింగుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు తన కార్యకర్తలు చేసిన, నువ్వు ఏం లేనికి వచ్చినా నా మీటింగ్ స్టేజ్ మీదకు దిగిపో అని మైక్ తీసుకొని ఎంత పెద్ద నాయకుడైనా బహిరంగంగా ఖండించిన దాఖలాలు ఉన్నాయి. నువ్వు దీన్ని సపోర్ట్ చేస్తావా, నువ్వు ఏ విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని అవుతావని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా మిమ్మల్ని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు దీన్ని పైన పవన్ కళ్యాణ్ గారు మీడియా రూపంలో చెప్పాలని, నువ్వు చెప్పుకోకుండా దీన్ని సమర్థించడం ఎటువంటి సబబు కాదు. నీకు గొండు కొట్టించిన పరిటాల రవి కుటుంబంలో దడలు పుట్టించిన నాయకుడు మా ప్రకాష్ రెడ్డి, నువ్వెంత అట్రల్ కబద్దార్ పవన్ కళ్యాణ్, సాకే పవన్ అనే వ్యక్తిగా అతన్ని కనుక్కోనికి మాకు టైం పట్టింది. నువ్వు ఒక అధ్యక్షునివి, నువ్వు గత నెల రోజుల నుంచి కులాలు అందిస్తావు, మతాలు అందిస్తావు, జగన్ రెడ్డిని సీఎంగా యాక్సెప్ట్ చేయనంటావు. ఒరే నాయనా, నిన్ను యాక్సెప్ట్ చేయలే, నువ్వు నటునివి, నటనకు తప్ప ఏమిటికి తరం కావు, రాజకీయాల్లో అపరిచితుడివి అని చెప్పేసి జనాలు నిన్ను పక్కన పెట్టినారు. నువ్వు మూసుకొని సినిమాలు తీసుకో, ప్రకాష్ రెడ్డి గారి మీద, జగన్ గారి మీద కులాలు మతాలు అని ఇంకొకసారి వస్తే కబద్దార్ జన సైనికుడా, అనంతపురం జిల్లాలో ఈ పరిణత ఉంది వస్తా అంటున్నావు, నీకు చేతనైతే నీకు దమ్ముంటే అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టు, మేమేమో చూపిస్తాం అని హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్.